హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకల్ బై మోక్ష. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, నేను ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో వల్ల నాకు అసలు చెప్పాలంటే ప్లస్ అంతే జరిగిందో మైనస్ కూడా అంతే జరిగింది. అంటే నాకు బొక్క పడింది. ఏంటి అంటే, అది మనం అంటే ఏ వీడియో చేస్తున్నప్పుడు, ఏదైనా వీడియో కంటెంట్ చేసేటప్పుడు దాన్ని 1-2 సార్లు ఆలోచించి చేయాలని ఒక లెసన్ అయితే నేర్చుకున్నాను. అయితే నేను మాట్లాడుతుంది ఏ వీడియో అనుకుంటారా? అదేనండి, లాస్ట్ వీక్లో నేను మనం టీవీ ఛానల్స్ అంటే మన తెలుగు ఛానల్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఛానల్స్ కానీ, ఏదైనా మన కేబుల్ రీఛార్జ్ కానీ, D2H రీఛార్జ్ లేకుండా, సెటప్ బాక్స్ లేకుండా, మన కేవలం ఇంటర్నెట్తోనే మన టీవీలో అండ్ మన ఆండ్రాయిడ్ టీవీలో, అసలు ఇంటర్నెట్ ఉంటే మనం ఆండ్రాయిడ్ టీవీలో ఛానల్స్ ఎలా చూడొచ్చు అనే ఒక వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగా వైరల్ అయింది. నియర్లీ నాకు ఒక 3 డేస్లోనే నాకు ఒక 12K వ్యూస్ వచ్చింది. అలానే ఒక 100 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. దగ్గర ఒక 300+ లైక్స్ వచ్చాయి. కామెంట్స్ కూడా ఒక 40 కామెంట్స్ వరకు వచ్చాయి. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో, అంటే నా ఛానల్లో అంత గ్రోత్ వచ్చిన వీడియో అదే. కానీ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగింది అంటే, ఒకరోజు నైట్ 12:30 అట్లా నాకు ఒక మెయిల్ వచ్చింది, అరే బాబు నువ్వు యూట్యూబ్లో ఈ రూల్స్ అనేవి బ్రేక్ చేసావు, అందుకే నీ వీడియోని మేము రిమూవ్ చేస్తున్నాం, నీకు చెప్పాల్సిన పని కూడా లేదని చెప్పి ఒక మెయిల్ వచ్చింది. ఏ సర్లే, మనం ఏదో కాపీరైట్ ఏదో ఇష్యూ చేసుకుంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకోవచ్చు అని చెప్పేసి నేను పడుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూశాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి అది కాపీరైట్ ఇష్యూ అయితే అసలు కాదు, ఎందుకంటే అది మన ఓన్ కంటెంట్. ప్రాబ్లం ఏంటి అంటే, ఆ వీడియోలో మనం ఏదో ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్, అంటే మనం పే చేసి చూడాల్సిన ఛానల్స్ని మనం ఫ్రీగా ఎలా చూడాలని చెప్పాం కదా. ఆ పాయింట్ అన్నది ఏంటంటే కంటెంట్, అంటే యూట్యూబ్ తాలూకా టర్మ్స్ అండ్ కండిషన్స్, అలానే యూట్యూబ్ పాలసీస్ ఉంటాయి కదా, దాన్ని మనం బ్రేక్ చేసాం, అంటే వైలేట్ చేసామంట. దాన్ని వైలేషన్ ఆఫ్ ద డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ కంటెంట్ అన్న కేటగిరీలో మన వీడియోని వీళ్ళు ఆ బేస్ మీద వీడియోని రిమూవ్ చేసేసారు. సో దీన్ని రిమూవ్ చేయడం కాకుండా మనకు ఒక 90 డేస్ పీరియడ్లో ఇట్లాంటి పనికిమాల పని ఏదైనా చేస్తే మనకి ఎక్స్ట్రా ఏం చెప్పిందంటే, 1 వీక్ వరకు నువ్వు వీడియో కానీ, షార్ట్ కానీ, కమ్యూనిటీ పోస్ట్ కానీ, ఏదో యూట్యూబ్లో లైవ్ కానీ చేయడానికి అవ్వదు. అలానే నువ్వు ఇట్లాంటి పనికిమాల పనిని మళ్ళీ చేసావంటే 90 డేస్ పీరియడ్లో నీ కంపల్సరిగా ఇంకొక కమ్యూనిటీ స్ట్రైక్ ఇస్తాం అని చెప్పింది. అయితే కమ్యూనిటీ స్ట్రైక్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి ఈ వితిన్ 90 డేస్ పీరియడ్లో 3 కమ్యూనిటీ స్ట్రైక్స్ వచ్చాయి అంటే యూట్యూబ్ అనేది మన ఛానల్ని తన్ని తరిమేస్తుంది, అంటే కంప్లీట్గా డిలీట్ చేస్తుంది. అప్పుడు మనం తలకిందులు తపస్సు చేసినా సరే మన ఛానల్ని అయితే బ్యాక్కి తీసుకురాలేం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి లేదా ఇట్లాంటి ఏదైనా కంటెంట్ చేద్దాం అనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వీడియోని అయితే చేయండి. ఇది ఎవరైతే సో యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారో, టెక్నికల్ వీడియోస్ కానీ ఇలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ చేద్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ మై వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.